చంద్రబాబు పర్వాలే బాగానే ఉంది. మామూలే గవర్నమెంట్ కింద మింద పడతా ఉంటారు, అదంత సహజమే. జరిగిపోయేది ఎవరు అదే భగవంతుని తెలుసు. అది చంద్రబాబు నడిస్తే వీరు కాస్త పోస్త తెలిసినోడు అనుభవం ఉంది. కాస్త పోస్త కొంతవరకు మనది వెనకబడింది. ఇప్పుడు మనది తెలంగాణ ఎడిపోయి అంత ఇంత తెలిసేవాడు ఆయనే. జగన్నది కూడా వాళ్ళ నాయన పరిపాలన బాగుంది అని అందరికి ఊహ ఉంది, కానీ అనుభవం తక్కువ ఉంది. దాన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరం భారీ మనకు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మళ్ళీ అవకాశం ఉంది, బాగానే ఉంది, అనుభవం లేదు ఆయనకు అని కొంతవరకు చాలా మందికి ఇదిగా ఉంది. అంతే, మళ్ళా బాగానే ఉంటుంది పరిపాలన అయితే ఆయనది కూడా. దానికోసం ఇదొక్కపారినే వస్తే బాగుంటుందని ఛాన్స్, ఇదొక్కపారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, కొన్ని పనులు జరుగుతాయి. టీడీ ప్రభుత్వం భారీ చేసింది, మెజారిటీ బంబర్గా చేసింది. టీడీ ప్రభుత్వం చేసినట్లు ప్రభుత్వం వైఎస్ఆర్ కాదు రాజశేఖర రెడ్డి గురించి జీవితంలో ఆ చరిత్రలో ఈ చంద్రబాబు చేసిన ప్రభుత్వం చాలా ప్రఖ్యాతిగా చేసింది. దానికి ఏమే ఏంటికే సిద్ధం, భారీగా ఉంటాం. టీడీ ప్రభుత్వం చేసిన పనులన్నీ చూపిస్తాం. వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది చూపించడం. జగన్మోహన్ రెడ్డి పార్టీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నాడు, అసెంబ్లీలో పోరాడక దీన్ని పోతున్నాడు ప్రచారం. టీడీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వం ఏం చేయలే, అది మాకు కన్ఫామ్ సార్. ఆయన సీఎం కాలా పక్క కన్ఫామ్ సార్. టీడీ ప్రభుత్వం మళ్ళా నెక్స్ట్ ప్రభుత్వం కన్ఫామ్ ఛాలెంజ్. అది మాత్రం చంద్రబాబు ఛాలెంజ్ మళ్ళీ అది అర్థం కాదు. బంపర్ మెజార్టీ వస్తాడు, మళ్ళీ 140 సీట్లు తగ్గాడు ఛాలెంజ్ సార్. అది మాత్రం 140 పక్క సార్. అది మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, గుత్తి మధుసూదా ఎమ్మెల్యే కావాలా పక్క. అది రియల్ మాట. అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరిగింది అని అడుగుతుండేది చంద్రబాబు నాయుడు. మళ్ళా చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతారు రాష్ట్రానికి, మళ్ళీ మేము అదే కోరుకుంటున్నాం. ఎట్లా అంటే అనుభవం నుంచి మామూలుగా అవినీతి అనేది లేదు. రాజధాని కావాలంటే చంద్రబాబు వస్తేనే ఈ పింఛన్ల విషయంలో కానీ రైతు రుణమాఫీ అన్నీ కొన్ని కొన్ని చేస్తాడు. అనుభవం మంచి కాబట్టి మేము కోరుకుంటున్నాం. మళ్ళా చంద్రబాబు రావాలా? మాది తాడపతి కాన్స్ట్రక్షన్ పెద్దూరు మండలము. మా జేసీ పవగడి చేసిన పనులు ఎవడు చేయలే గతంలో. ఏమేమి విషయంలోనే కానీ చంద్రబాబు ప్రవాగడి చేసిన విషయం పనులు ఎవరు చేయలే. చంద్రబాబు నాయుడు చేసిన అన్నీ ఏం చెప్పి పట్టుకున్నా ప్రతి ఒక్కటి సాధించగలుగుతున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు సీఎం అయితే 5 నెలల్లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది, అమరావతి పూర్తి అయిపోతుంది. ఈ జగం ఒకటి వస్తే అంత శూన్యము, శూన్యము పక్క శూన్యమే. ఏం చంద్రబాబు కావాలా? అది మా సింహ చంద్రబాబు అడిగితేనే మంచిది, బాగుండేది. వ్యాధి రుణమాఫీ బిజోళ్ళ పిచ్చి నీళ్ళు బాగిస్తున్నాడు, ప్రభుత్వం బాగిస్తున్నాడు, పర్వాలేదు. ఆయన రావాలా? ఈరోజు మా ఈరోజు చంద్రబాబు వస్తాడు. ఈరోజు ఆర్ జితేంద్ర గౌడ్ నాయకత్వంలో కూడా చాలా పనులు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడొచ్చినా కూడా ఏ దానికైనా ముందుపడేది నాయకుడు ఎవరంటే ఒక ఆర్ జితేంద్ర గౌడ్ తప్ప ఈ దేశంలో ఎవరికి లేదని కూడా చెప్తున్నా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి పోని పక్షంలో కానీ ఈరోజు మీరు జీతాలు తినలేదా? మీరు ప్రజల కోసం కొట్లాడలేరా? రాజ్యసభలోకి పోయి కానీ మీకు ఆ దమ్ము ధైర్యము లేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజల బుద్ధి చెప్తారు కానీ నీ మాయ మాటలు ఎవరు వినరు. మా చంద్రబాబు నాయుడు నిన్ను కాళ్ళ కింద వేసుకొని పగల దొక్కుతాడు కూడా, కానీ అటువంటి ధైర్యము దమ్ము ధైర్యము ఉన్న నాయకుడు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తుపెట్టుకో. మా అనంతపురం జిల్లాలో 14కు 14 మేము సీట్లు గెలిపించుకుంటాం. ఆర్ జితేంద్ర గౌడ్ కూడా మళ్ళా ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుంటాం, కానీ ఎవరికీ లేదు ఆ సత్తా దమ్ము ధైర్యము లేని యోగుడు ఎవరు లేరు. కానీ జితేంద్ర గౌడ్కి ఉంది. కానీ ఎన్ని మాయ మాటలు చెప్పినా మళ్ళా చంద్రబాబు వస్తాడు, పోలవరం తయారవుతుంది, మళ్ళా పింఛనీలు కూడా మాయ మాటలు చెప్పి 3000 రూపాయలు చెప్తున్నారు. కానీ అబద్ధాలు, చంద్రబాబు ఇచ్చిన డబ్బు తప్ప ఎవరితో కాదు. ఆ మాయ మాటలతో ఎవరు మాట్లాడద్దండి, మాయ మాటలు వినొద్దండి. ఈరోజు కూడా రుణమాఫీలు 2 చెక్కులు కూడా ఇస్తున్నాం. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి, ఎక్కడుండవు నువ్వు చాలా జగన్మోహన్ రెడ్డి.
కుటగ్రహాలు చేయొద్దు. నువ్వు వచ్చినావంటే ఊరూరికి తల వంపులు పెడతావు. చాలా జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. మేమనుకుంటే ఎప్పుడైనా మా చంద్రబాబు నాయుడు నిన్ను తొక్కి పారదింగుతాడు. కానీ నీతో కాదు, నీ తౌరంతో కూడా కాదు. నువ్వు అనుకుంటావేమో చాలా ఇబ్బంది. కానీ మా జిల్లాలో నువ్వు అబద్ధాలు చెప్పిపోవద్దు. కానీ చంద్రబాబు రావాలా, జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యే అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి జరగాలంటే ఒక చంద్రబాబు నాయుడే సరైన నాయకత్వ లక్షణాలు ఉండే చంద్రబాబు నాయుడు తప్ప వేరే వ్యక్తికి ఎవరికి లేవు. 100 కాదు 100 110 సీట్లు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఏ డౌట్ లేదు. పోలవరం కావాలన్నా మరి అమరావతి కావాలన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా చిన్న కొట్టం కాదు. ఒక ఇల్లు కట్టాలంటే 6 నెలలు పడుతుంది, లేదంటే 1 సంవత్సరం పడుతుంది. అమరావతి అంటే కనీసం 20 ఏళ్ళు పడుతుంది. ఒక రాజధాని కట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో 20 ఏళ్ళు పడుతుంది. మరి 4 సంవత్సరాలు కాలే అధికారంలోకి వచ్చాయన. ప్రజలు తిక్కోళ్ళు ఎవరు కాదు. ప్రజలు నాయకత్వ లక్షణాలు ఉన్నోళ్ళకే ఓటేసి గెలిపించేది. ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి ఎందుకు పట్టం కట్టినారంటే ఆయన మంచి రాజకీయ అనుభవం ఉంది. ఈ పొద్దు ఢిల్లీలో ఆయన ప్రత్యేక హోదా కోసము ఆయన దీక్ష చేస్తే ఎన్ని పక్క రాష్ట్రాలు వచ్చి మంత్రులు ముఖ్యమంత్రులు మరి లాస్ట్ ప్రధానమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఆయనకు వచ్చి మద్దతు తెలిపినారు. మరి వేరే వాళ్ళకి ఆ హోదా ఆ స్థాయి లేదు. చంద్రబాబు నాయుడే ఇంకొక 20 సంవత్సరాలు కాదు, ఇంకా 30 సంవత్సరాలు ఆయనే సీఎం కావాలా. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఒక చంద్రబాబు నాయుడే, ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితో కాదు. ఊరికే మాటలు చెప్పడం వరకే ఈ పొద్దు 65 సంవత్సరాలు ఆయనకి. రాత్రి బౌళ్ళు పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేస్తే రాత్రి 12 అయినా పడుకోడు ఆయన. మరి ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ఎంత చిత్తశుద్ధి ఉందో ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకే చెల్లు. ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉంటేనే ఇతర రాష్ట్రాలలో కూడా ఇతర ప్రధానమంత్రులు ఎవరైనా రాహుల్ గాంధీ అయినా నరేంద్ర మోడీ అయినా మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి మాత్రమే భయపడేది. వేరే నాయకులకి ఏ మంత్రు ప్రధానమంత్రులు భయపడరు. ఎందుకంటే ఈయనలో ఆయన నిజాయితీ ఉంది. మరి చంద్రబాబు నాయుడు వస్తాడు, 100కి కాదు 100 110 సీట్లు వస్తాయి. దీంట్లో డౌటే లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.